السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. సోమవారం రోజు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ప్రతి నెల కూడా సంవత్సరం మొత్తం ప్రతి నెల సోమవారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఉపవాసం ఉండేవారు. ఎందుకు ఉండేవారు అని ఒకసారి సహాబాలు మొహమ్మద్ సల్లల్లాహు గారిని అడగడం జరిగింది. అబూ ఖతాదా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఏమని, సోమవారం ఉపవాసం గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారిని ప్రశ్నిస్తే అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈరోజు అంటే సోమవారం రోజు నేను జన్మించాను, ఈరోజే నాపై ఖురాన్ కూడా అవతరించింది అంటే రంజాన్ నెలలో సోమవారం ఖురాన్ అవతరించడం ప్రారంభమైంది. మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి పట్ల ప్రేమ మర్యాద గౌరవం ఉన్నవారు, మరి ఈ విధంగా మొహమ్మద్ సల్లల్లాహు గారిని ఇష్టపడేవారు, సోమవారం ఉపవాసం ఉండటం అంటే మొహమ్మద్ సల్లల్లాహు గారి పద్ధతి ప్రకారం అల్లాని ఆరాధించటం, మరి మొహమ్మద్ సల్లల్లాహు గారు పుట్టినరోజుని ఈ విధంగా మరి ఆయన ఉపవాసం ఉండేవారు అని అర్థమవుతూ ఉంది. ఈరోజు మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క పుట్టినరోజు పేరుతోటి చాలామంది మనలో కొంతమంది నమాజులు వదిలేసి ర్యాలీలు తీసుకుంటా, నీళ్లు పంచుకుంటా, మరి అనేక రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అనేక రకాల వింత వింత పోకడాలు ఏమేమో పోతూ ఉన్నారు. ఇవన్నీ ఇస్లాంలో ఉన్నాయా? ఏ ప్రవక్త అయినా ఏ సహాబాలైనా ఇవన్నీ చేశారా? మొహమ్మద్ సల్లల్లాహు గారు లేదంటే ప్రవక్తల యొక్క పద్ధతి ఏంటి? అల్లా ప్రవక్త ద్వారా గ్రంథం ద్వారా మనకు తెలియజేసిన పద్ధతి ఏంటి? సరే, ఈ యొక్క విషయం ద్వారా మనకు అర్థమవుతున్న ఈ యొక్క హదీస్లో మనకు తెలుస్తున్న విషయం ఏమిటి అంటే రంజాన్లో ఖురాన్ అవతరించింది, అది కూడా సోమవారం రోజు అవతరించడం ప్రారంభమైంది, మొహమ్మద్ సల్లల్లాహు గారు ఎక్కువగా సోమవారం ఉపవాసం ఉండేవారు అని ఈ యొక్క విషయాలు ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమయ్యాయి. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు ఏదైతే విషయాలు తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.